ఆధునిక పారిశుద్ధ్య విధానంపై అవగాహన పెంచుకునేందుకు 4 రోజుల పాటు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరానికి రాష్ట్రం నుండి అధికారులు వెళ్లారు. అక్కడి పరిస్థితులు పరిశీలించారు. అక్కడ పరిశీలించిన విషయాలను చీరాల మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ వివరించారు. తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 19 మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లను ఎంపిక చేసి 2 రోజుల పాటు హైదరాబాద్లో 2 రోజులు ఇండోర్లోనూ అవగాహన కల్పించేందుకు పంపించారని అన్నారు. మరి ఒక 2 రోజులు మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో అక్కడ ఏ విధంగా చేస్తున్నారు దాన్ని అధ్యయనం చేయడానికి గాను ఒక 20 మున్సిపాలిటీ నుంచి కొంతమంది కమిషన్లు ఇచ్చినప్పుడు దానిలో మన చీరాల పరిపాలక సంఘం నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మొన్న 1వ తారీఖు నుంచి నిన్న 4వ తారీఖు వరకు మేము కూడా హైదరాబాదు మరియు ఇండోర్లో పర్యటించడం జరిగింది. దీనిలో జనరల్ మన చీరాలతో పాటు కొన్ని కార్పొరేషన్లు నెల్లూరు, జీవీఎంసి, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి మొత్తం అన్ని పెద్ద పెద్ద పట్టణాల కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రావడం జరిగింది. ఈ 2 రోజుల పాటు ముందుగా మనం హైదరాబాద్లో అక్కడ ఏ విధంగా చేస్తున్నారు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే యాక్చువల్గా మన టౌన్లో మన చిన్న చిన్న టౌన్స్లో ఇప్పుడు వరకు పుష్ కార్ట్స్ ద్వారా మనం ప్రతి డోర్ టు డోర్ చెత్తను సేకరించడం జరుగుతుంది. అక్కడ మాత్రం హైదరాబాద్లో వచ్చేసి అన్ని ఆటోల ద్వారా చేస్తున్నారు. తదుపరి అక్కడ ఎస్టీపీలు అంటే అక్కడ ఏంటంటే అంత యూజీడీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దగ్గరగా అంబర్పేటలో 319 ఎంఎల్డీ కెపాసిటీ గల ఎస్టీపీని కూడా సందర్శించడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ఎస్టీపీ అంటే డ్రైనేజ్ నుంచి వచ్చే నీరుని ప్లస్ సెప్టేజ్ ఫెకల్ స్లడ్జ్ని కూడా వేరువేరు చేసేసి వాటిని కూడా ట్రీట్మెంట్ చేసి తర్వాత మూసీ నదిలోకి దాన్ని పంపిస్తున్నారు. అవన్నీ కూడా మనం గమనించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ తదుపరి ఇండోర్ మధ్యప్రదేశ్ రాజధానికి కూడా వెళ్ళాము. అక్కడ ఏంటంటే దగ్గరగా 2015 ముందు ఆ పట్టణంలో కూడా మొత్తం ఒక 22 లక్షల జనాభా తోటి ఉంది. గతంలో కూడా ఆ పట్టణం ఏంటంటే అన్ని ప్రతి వీధి కూడా చెత్త చెదారంతో డంపర్ బిడ్స్తో ఎక్కడ పట్టి అక్కడ చెత్తతో నిండి ఉంటాను. అక్కడ వాళ్ళు అవి చూసి ఆ కమిషన్ గారు అక్కడ ఏంటంటే దీనిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో తదుపరి ప్రజల్లో ఏంటంటే ముందుగా వాళ్ళ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల ద్వారా ప్లస్ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా ముందు ఏంటంటే కొన్ని వార్డులు తీసుకున్నారు. కొన్ని వార్డులో వచ్చేసి డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ చేయటం, తర్వాత అట్లా ఒక 6 నెలల్లో మొత్తం టౌన్ మొత్తాన్ని 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయటం చేశారు. తదుపరి మళ్ళీ ఇంకొక 6 నెలల్లో సెగ్రిగేషన్ చేయడం, ఏదైనా ఏంటంటే చెత్త అనేది ప్రతిరోజు ఇంటి నుంచి వచ్చేది కాబట్టి దాని ఏంటంటే చెత్త ఎక్కువ వస్తే మనకున్న సైట్లు అనేవి సరిపోవు. దాన్ని అంటే చెత్తను తగ్గించడానికి మనం ప్రయత్నాలు చేస్తే మనం ఏదైనా కానీ సాధించవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీసీ నిమ్మగడ్డపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపణలు. పేదలు, వ్యవసాయ కార్మికులకు ఆర్థిక భరోసాపై రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిడి సుభాష్ చంద్రబోస్. టీడీపీ మేనిఫెస్టోను చూసి వైసీపీకి భయం ఎందుకన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. ఇండోర్లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ శిక్షణకు హాజరైన చీరాల కమిషనర్ పిఎస్ఐ.